తన ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని అధికార పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలపై తీన్మార్ మల్లన్న హైకోర్టులో కేసు వేయడంతో విచారణకు స్వీకరించిన కోర్టు అధికారులపై మండిపడింది. మల్లన్న ప్రచారాన్ని అడ్డుకోవద్దని ప్రభుత్వ అధికారులను సూచించింది. తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కానీ అనుకూలంగా వ్యవహరించవద్దని తీన్మార్ మల్లన్న తెలిపారు. న్యాయం ప్రజల పక్షం ఉందని చెప్పారు. నమస్తే మిత్రులారా, నేను తీన్మార్ మల్లన్న. ఈ రాష్ట్రంలో న్యాయం బ్రతికే ఉంది అనడానికి ఇగో ప్రత్యక్ష నిదర్శనం ఇది. మీరు ఒకసారి చూడొచ్చు, మనని హుజూర్ నగర్లో ఎన్ని ఆటంకాలు సృష్టించినారో పోలీసు వాళ్ళు, అధికారులు. వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఇవాళ ఆనబుల్ హైకోర్టు మనకు తీర్పునిచ్చింది. తీన్మార్ మల్లన్న క్యాంపెయిన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవద్దని చెప్పి జిల్లా ఎస్పీ దగ్గర నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు అందరినీ ఆదేశించింది. ఇకనైనా మీరు మేలుకోండి, ఇంకా మీరు మొండి పట్టుదలతోని పోయి అధికార పక్షానికి కొమ్ము కాస్తామనుకుంటే మీ కర్మ అది. అధికారులారా, ఇప్పటికన్నా మేల్కోండి. సోషల్ మీడియా మిత్రులారా, తీన్మార్ మల్లన్న అభిమానులారా, ఉమేష్ అన్న ఇక్కడ అడ్వకేటు అన్న మనకి ఈ ఆర్డర్ రావడం కోసం తను తీవ్రంగా వాదించిండు. ఇక్కడ హైకోర్టుకు సంబంధించి ప్రతి సాయాన్ని అన్న చేయగలిగిండు. మనకు ఆప్తుడిగా తీన్మార్ మల్లన్న ఈ ఉద్యమంలో ఇక్కడ భాగమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరందరి తరఫున నేను ఉమేష్ అన్నకు థ్యాంక్ చెప్తా ఉన్నా. ఉమేష్ చంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.